ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్న విధంగా టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చారం ప్రధాన రహదారిపై బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాల విధి విధానాలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా కొల్చారం మండల కేంద్రంలోని మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడి విరిచే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచాయని పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ మధుసూదన్ రెడ్డి ఉపేందర్ జనార్దన్ రెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సామాన్యునికి భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గత 3-4 నెలల నుంచి అసలు పెరుగుదల అనేది లేకుండా చేసి రిజల్ట్స్ రాగానే కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ పోతుంటే దాని వలన రవాణా మీద ప్రజా రవాణా మీద ఇవన్నిటి మీద పెను భారం మోపి డైరెక్ట్గా సామాన్యుల మీద భారం పడడమే కాకుండా ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పూనుకొని సబ్సిడీ మీద ఇలాంటి రైతులకు అందజేసినట్టు మీరు చెప్పినట్టుగా ఆరుతడి పంటలు వేసి కూరగాయలు పండ్ల తోటలు ఇలాంటి పండించుకోవడానికి అనుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళు పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరల మీద మా పార్టీ ఆదేశాల మేరకు మా అధినేత్రి సోనియా గాంధీ గారు మరి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు మరియు మా నియోజకవర్గ ముఖ్య నాయకులు మా కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మా మండల కార్యవర్గ సభ్యులం గోవర్ధన్ గారు మధు గారు యేసురాజు గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాలలో ఎక్సైజ్ సుంకం తగ్గించి అక్కడ కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను రాష్ట్రం తగ్గించి అమ్మడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన కేసీఆర్ మొండి వైఖరి వల్ల సామాన్యులు అటు వ్యవసాయదారులు కానీ ఇటు ఉద్యోగస్తులు కానీ కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ పెంచిన ధరల మీద ధరలతోటి చాలా విలవిలాడుతున్నారు. దయచేసి వెంటనే బేషరతుగా ఇమీడియట్లీ పెంచిన గ్యాస్ డీజిల్ మీద సుంకం తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.